దేవునికి ఒక పద్ధతి ఉందండి. ఆయన పద్ధతి ప్రకారంగా చేయాలి మనం ఏం చేసినా. మనం షార్ట్కట్లు చేద్దాం అనుకుంటే అది దేవుని చిత్తం నెరవేరదు. మన ఇష్టానుసారంగా చేద్దాం అనుకుంటే అది దేవుని పని కాదు. ప్రభువా ప్రభువా అని పిలిచే ప్రతివాడు నా రాజ్యానికి అర్హుడు కాదు. నీ నామంలో ప్రవచించా కదా, నీ నామంలో దయ్యాలను కొట్టాం కదా, మీరెవరో నాకు తెలీదు. అక్రమము క్రమమును పాటించని వారులారా, మీరెవరో నాకు తెలీదు. దేవుడి చేయు చేయటం గొప్ప కాదండి, దేవుడి చిత్తంలో చేయటం గొప్ప. దేవుని కొరకు ఏదో చేస్తున్నాను అనుకోవటం ముఖ్యం కాదు, దేవుడు చెప్పింది చెప్పినట్టు చేయటం చాలా ముఖ్యం. మీరు ఆయన చిత్తాన్ని గుర్తిస్తే, ఆయనకి సమర్పించుకుంటే మీ ద్వారా అద్భుతాలు జరిగించడానికి ఆయన ఆశ కలిగి ఉన్నాడు. దేవుడి చిత్తం తెలుసుకోవాలంటే మోకాళ్ళు ఉండటం అవసరమండి. మోకాళ్ళు ఉందాం, దేవుని చిత్తాన్ని తెలుసుకుందాం, దేవుని ప్రణాళికలో ఆయన సాక్షులుగా జీవించటకు మనల్ని మనం సిద్ధపరచుకుందాం. యోహాను సువార్త 6:8 ఆయన శిష్యులలో ఒకడు అనగా సీమోను సహోదరుడైన అంద్రెయ ఇక్కడ ఉన్న ఒక చిన్న బాలుని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి, కానీ ఇంతమందికి ఇవి ఏ మాత్రమని ఆయనతో అనగా. ఎంతమంది తెలుసు అందరి గురించి? పేతురు గురించి మనం అందరం వింటుంటాం, పేతురు గురించి బోల్డ్ ప్రసంగాలు వింటుంటాం, పేతురు కార్యాల గురించి అనేక సార్లు బైబిల్లో చదువుతుంటాం. కానీ అందరి ఎవరు? పేతురు యొక్క సహోదరుడే, ప్రభు శిష్యుల్లో ఒకడే. కానీ ఆయా సందర్భాల్లో కనబడతాడు. ఈయన పెద్ద ప్రసంగాలు చేసే ఆయన కాదు, ఈయన ఆర్భాటాలు చేసేవాడు కాదు, ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రశ్నలు వేసేవాడు కాదు, బోల్త కొట్టేవాడు అసలే కాదు. ఏంటండి నిండుకుండ తొడకదట. కొంతమంది నిండుగా ఉంటారు, వాళ్ళు ఏమీ అసూయపడరు, ఇతరుల మీద ద్వేషం పడరు. దేవుడు నాకు ఏం చెప్పాడు చేస్తే చాలు. అరే నేను తీసుకొచ్చాను ఈ పేతుర్ని ప్రభు దగ్గరికి. అందరే మొదటి శిష్యుడు, యోహాను అందరేయులు మొదటి శిష్యులు కాబట్టి వెళ్ళి తన సహోదరుని కనుగొని ప్రభు దగ్గర తీసుకొచ్చాడు. అంటే ఈయన లక్షణంలో నడిపించాడు అన్నమాట. మరి లక్షణంలోనికి నడిపించిన పేతురేమో ఎగిరెగిరి పడుతుంటే మరి అంద్రేయ గారు ఏం చేయాలి? ఆయన క్వైట్గా ఆయన పనిచేస్తున్నాడండి. 5 రొట్టెలు 2 చేపలు కానీ ఇవి చాలవు అన్నాడంటే అందరేం పెద్ద విశ్వాసమేం లేదు ఇక్కడ. తనేమి నమ్మలేదు ప్రభువుని కూడా, తను కూడా నమ్మలేదు ఆ సమయంలో. కానీ ప్రభు దగ్గరకు తెచ్చాడు. కొన్నిసార్లు మనం ఊహించని రీతిగా, అంటే దేవుడు ఏం చేస్తాడో మనకు తెలియదు, ఎదురు చూడలేము ఆ గొప్ప కార్యం చేస్తాడని. బట్ ఈ సమస్య ప్రభు దగ్గర తీసుకెళ్తే తీరుస్తాడా? ఎలా తీరుస్తాడు? తీర్చలేడు అనుకున్నప్పటికీ కూడా తీసుకెళ్ళావనుకో ఆ సమస్యని, అర్థమవుతుందా? ఈ విషయం దేవుడికి చెప్పాలా? ఈ విషయం దేవునికి చెప్పాలా? ఏ విషయం, ఏ విషయమైనా చెప్పాలా వద్దా? కొన్ని చెప్పాలి, కొన్ని వద్దా? కొన్ని అన్న అమ్మకు చెప్తారు, కొన్ని నాన్నకు చెప్తారు, కొన్ని ఎవరికి చెప్పరు కదా. అట్టకి పోని అమ్మకి నాన్నకి సరే, దేవుడికి కొన్ని చెప్తారా అన్నీ చెప్తారా? నిజం చెప్పండి, టైం లేదు కదా ప్రార్థన చేసుకోవడానికి. ఎప్పుడు చెప్తారు, ఎప్పుడు చెప్తారు? అన్నీయా? వెళ్ళమంటావా? ఉండమంటావా? తినమంటావా? తినొద్దంటావా అని మీరు అడుగుతున్నారా దేవుణ్ణి? గోతిలో పడ్డాక దేవా పడ్డానయ్యా లేపంటారు, పొట్ట తిప్పాక ప్రభు తిప్పుతుంది అయ్యా స్వస్థపరచు అంటారు. ఏంటండి చిన్న చిన్న విషయాలు? నువ్వు ఆ యవన ప్రవక్తతో చెప్పాడు, నువ్వు ఆ రాజు దగ్గరకు వెళ్ళి బలిపీఠమో బద్దలైపోతావు అని చెప్పు, అక్కడ నా నామాన్ని మహిమపరచు, నువ్వు అక్కడ ఉండొద్దు, అక్కడ భోజనం చేయొద్దు, వెంటనే బయలుదేరి వచ్చేయ అన్నాడు ప్రభు. ఆ రాజుగారు ఉండయ్యా భోంచేసి పోయ్యా అంటే నన్ను ఉండొద్దు అన్నాడు అన్నాడు, బాగానే ఉంది. దయ బయటకు వచ్చి ఏం చేశాడు, బ్రిడ్జ్ మీద కూర్చున్నాడు ఆ సెంటర్లో. ఎందుకు కూర్చున్నాడు? మళ్ళీ ఉండొద్దంటే మనసు పీకుతుందన్నమాట. రాజుగారు ఏమి ఇచ్చేవాడు, బంగారం ఇచ్చేవాడేమో, నేను వదిలేందుకు కోడి మాసం తిని పెట్టుండేవారేమో, అనవసరంగా వచ్చేసానే
అని బాధపడుతుంటే ప్రవక్త వచ్చాడు, మొసలోడు, రా భోజనానికి రా, నేను నీ వంటి ప్రవక్తనే, నాకు చెప్పాడు దేవుడు భోజనం చేయడానికి రమ్మని. అంటే దూరెళ్ళి భోంచేశాడు. నీకు నాకు చెప్పాడు అన్నప్పుడు యవన ప్రవక్త ఏం చెప్పాలి? మరి నాకు చెప్పాలి కదా. నిజంగా దేవుడు మీకు చెప్తే నాకు కూడా చెప్తాడు. అది ఏంటండి, ఈరోజు చాలామంది దేవుని చిత్తాన్ని ఎరక్క, దేవునికి ఇవ్వక, దేవుని చేతుల్లో పెట్టక, నాకు ఇలాంటి అనుభవాలు మన సార్ చర్చిలో, మన మినిస్ట్రీలో చాలా ఉన్నాయండి. ఒక అబ్బాయి వచ్చాడండి, మిమ్మల్ని కలవనున్నారు, వాడు ఎందుకు మేము తలదిలేస్తారని వద్దని పంపించేశానని చెప్తారు నాతో వచ్చి. దేవుడు పంపించాడేమో ఆ అబ్బాయిని ఇక్కడికి, దేవుడు ఉద్దేశమేమో ఆ అబ్బాయి ద్వారా ఏదో చేయాలని, కానీ మధ్యలో మీరు చూసి మీరే పంపించేసి మీరే నువ్వు ఎందుకు మనకి వస్తావరా, పర పర అయ్యగారు చాలా బిజీ, అయ్యగారు చాలా అందరూ అట్టునుంటే అట్టనుంటే అంకుల్ అంకుల్ నా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయంటే, పైసా 5 రొట్టెలు తినే అఖలాస్తి తినే మురిగి 5 రొట్టెలు ఉన్నాయంట, 5 రొట్టెలు పెద్ద గొప్ప చెబుతున్నాడు కుజా. ఏంటండి, దేవుని మనసుతో మన మనసు కలవాలండి. హనోకు దేవునితో నడిచాడు, ఇద్దరు చూసాం, నోవాహు దేవునితో నడిచాడు. అంటే దేవుని మనసు ఆయన మనసు అలైన్మెంట్ వచ్చింది, కోయిన్సైడ్ అయింది, రెండు మనసులు ఒకలాగా, ఆయన మనసులాగా ఆయన ఆలోచిస్తున్నాడు, ఆయన ఆలోచనలాగా ఆయన ఆలోచిస్తున్నాడు. అది దైవచిత్తానుసారమైన మనసు మనకుంటే, దేవుడు మన గురించి ఆలోచించినట్టు మనం ఆలోచించుకోగలిగితే, దేవుడు ఇతరుల గురించి ఆలోచించగలిగినట్టు ఆలోచిస్తున్నట్టుగా నువ్వు ఆలోచించగలిగితే, దేవుని మనసుతో నీ మనసు పెనవేయగలిగితే, దేవుడి చేతుల్లో నువ్వు వాడబడగలుగుతావు, ఇతరులను దేవుడి చేతుల్లో వాడబడినట్లు చేయగలుగుతావు, దేవుని నామానికి మహిమొచ్చే అద్భుత ఆశ్చర్య కార్యాలు జరుగుటకు కారకుడు అవుతావు. ఇంకా నేను మన టైం అయింది కనుక ఈ సంగతి మీకు అందరికి తెలిసిన కథే, అందరినీ కూర్చోబెట్టమన్నారు, ఇంచుమించు 5000 మంది పురుషులు కూర్చుండిరి, 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయంట, అందరికీ పెడతారంట, కూర్చోండి లైన్లో, కూర్చోండి కూర్చోండి లైన్లో, కూర్చోండి లైన్లో అంటే ఎక్కడ కూర్చుంటారు చెప్పండి, అందరూ అందరు ముందు లైన్లో కూర్చోవాలి, వెనకాలకి అందుద్దో లేదో అని. ఎంత గింజుకున్నారో మరి 12 మంది శిష్యులు ఎలా కూర్చోబెట్టారు, ఎలా కూర్చోబెట్టారండి 5000 మంది పురుషుల్ని, 12 మంది శిష్యులు, లైన్లో కూర్చోండి, నిలబడండి, ముందుకు రండి, ఇవన్నీ చెప్తుంటే కొంతమంది ప్రసంగం చెప్పకుండా ఈ పాస్టర్ ఏంటి ఇవన్నీ చెప్తాడు, టైం అంతా వేస్ట్ చేస్తాడు అన్నట్టు ఒక ఆమె అయితే, ఒక అమ్మాయి అయితే. ఏ పెట్టేయచ్చు కదా, అసలే ఆకలి పడుతున్నారు, ఇప్పుడు లైన్లో కూర్చోబెడతారు ఎంతసేపు పట్టు ఉంటుంది చెప్పండి, నాకు తెలియదు మీరు ఎంతసేపు పట్టిద్దో. ఏంటండి, పంక్తులు తీరు కూర్చునేదాకా రొట్టె విరవలేదా ఆయన, రొట్టె పెట్టలేదా ఆయన. దేవునికి ఒక పద్ధతి ఉందండి, ఆయన పద్ధతి ప్రకారంగా చేయాలి మనం ఏం చేసినా. మనం షార్ట్ కట్లు చేద్దామనుకుంటే అది దేవుని చిత్తం నెరవేరదు, మన ఇష్టానుసారంగా చేద్దామనుకుంటే అది దేవుని పని కాదు. ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడుక నా రాజ్యానికి అర్హుడు కాదు, నీ నామంలో ప్రవచించా కదా, నీ నామంలో ఇంకేం చేశారు, దయ్యాలను కొట్టాం కదా, మీరెవరో నాకు తెలీదు, అక్రమము క్రమమును పాటించని వారులారా మీరెవరో నాకు తెలీదు. దేవుడి చేయటం గొప్ప కాదండి, దేవుడి చిత్తంలో చేయటం గొప్ప. దేవుని కొరకు ఏదో చేస్తున్నాను అనుకోవటం ముఖ్యం కాదు, దేవుడు చెప్పింది చెప్పినట్టు చేయటం చాలా ముఖ్యం. బాలుడి దగ్గరికి వెళ్ళాడు, బాలుడి దగ్గర బాలుడి ప్రభు దగ్గర తీసుకొచ్చాడు, అక్కడ వివరంగా రాయలేదు కానీ ప్రభు దగ్గర తీసుకొచ్చాడు ఒక బాలుడి. ఈ చిన్నపిల్లోడి దగ్గర చాలా టాలెంట్స్ ఉన్నాయి, ఈ చిన్నపిల్లోడి దగ్గర చాలా చాలా యోగ్యత ఉంది, చిన్నపిల్లోడు పనికొస్తాడు దేవా నీకు, అలాంటి వాళ్ళని మనం గుర్తించాలండి. అలాంటి వాళ్ళు అవి తీసుకొని వెళ్ళి సాతానికి ఇచ్చుకుంటున్నారు. చర్చెస్లో ఉన్న టాలెంటెడ్ యవనస్తులు అందరూ ఎవరి చేతుల్లో వాడబడుతున్నారో తెలుసా ఈ రోజుల్లో? దేవుని బిడ్డలు, దేవుని బిడ్డలో ఉన్న తలాంతులను, సంఘములో ఉన్న విశ్వాసులలో ఉన్న తలాంతులను సంఘం వాడుకోకపోతే సాతాను వాడుకుంటున్నాడండి. బలిపీఠం మీద ఉన్న పాస్టర్కు తెలియదు అది, మీ పక్కన కూర్చున్న వారిలో,
మీ ఎదురుకుంటున్న వారిలో, మీతో ఉన్న వారిలో, మీలో ఏముందో, ఏది మీరు దేవునికి ఇవ్వగలరో, ఏది దేవునికి ప్రయోజనకరంగా ఉంటుందో అన్నది గుర్తించి అది ప్రభు దగ్గరకు తేవటం వల్ల గొప్ప కార్యము, అద్భుత కార్యం అక్కడ జరిగింది. ప్రభు చేసిన ఈ అద్భుత కార్యం ఈనాటికి ఈరోజు కూడా జరుగుతుందండి. ఈరోజు కూడా జరుగుతుంది. మనం ఒక చిన్న ఇంత చిన్న చర్చి పెట్టుకొని కొద్దిమంది విశ్వాసులను పెట్టుకొని ఈ పరిచర్య ద్వారా 100 స్థలాల్లో 70-80 వేల మంది జనము హాజరైనటువంటి ఉజ్జీవ సభలు జరిపామంటే ఇప్పటికీ నాకు అది కల్లాగే ఉంది, అది నిజమా కాదా అని అనిపిస్తుంది. అసలు అది అసాధ్యం అది, కానీ దేవుని ప్రణాళిక అది. ఎంతమంది టెలివిజన్ పరిచర్య ద్వారా మేలు పొందారో వారందరూ గుంపులు గుంపులుగా సాయంత్రం అయ్యేటప్పటికి కొన్ని వందల ఊర్ల నుండి పరుగులు ఎత్తుకొని రావటం, కటౌట్స్ లేకపోయినా అడ్రస్ తెలియకపోయినా అలా రాగలిగారంటే అది ఆ రోజున దేవుడు మనలో కొందరిని 200 మంది ఆ డెడికేట్ చేసుకొని ఆ దేవుడు చెప్పిన, నాయకుడికి చెప్పిన మాటకు లోబడి తిండున్న లేకపోయినా సొంత ఖర్చులు పెట్టుకొని ఉద్యోగాలకి చెప్పకపోయినా లీవులు పెట్టుకొని వెళ్ళాం. దేవుడు చెప్పింది చెప్పినట్టు చేసాం, అద్భుతాలు చూసాం. ఈరోజు ఎందుకు జరగవలాంటివి? ఒకవేళ అదే విధం కాదు, దేవుని ప్రణాళికలు కొత్తగా ఉన్నాయి. ఇప్పుడు చెప్పాను కదా, దేవుడు చేసిందే చేయడండి, ఎప్పుడు అంతకంటే గొప్పవి చేస్తాడు. అంతకంటే తక్కువ చేయడు ఎప్పుడు కూడా. దేవుడు అంతకంటే గొప్పవి, అంతకంటే ఊహించిన వాటికంటే అత్యధికంగా చేసే దేవునికి మరో నూతన ప్రణాళిక ఉంది. ఈ పాండమిక్ డేస్లో దేవుడి ప్రణాళిక సోషల్ మీడియా ద్వారా రీచ్ అవ్వమన్నాడు, ఇంతమందిని రీచ్ అవ్వడానికి సాయం చేస్తున్నాడు. నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఈ రోజున జనులు గుంపులు గుంపులుగా ఉన్నారు, పడి ఉన్నారు, ఉజ్జీవము లేని స్థితిలో ఉన్నారు, ఆహారం లేని స్థితిలో ఉన్నారు, కరువులో ఉన్నారు, నిరుద్యోగ సమస్యతో యవనస్తులు అందరూ పోరాడుతూ ఉన్నారు. ఇటువంటి సమయాల్లో దేవుడు మరొక అద్భుతం చేయడానికి ఈ కల్వరీ చర్చ్లో ఎవరైనా ఉన్నారా? ప్రభు చూస్తున్నాడు, నాకు కావాలి ఎవడైనా ఒకడు. ఏ చిన్నవాడైనా తన జీవితాన్ని నాకు అప్పగిస్తే అతన్ని నేను 1000 మందికి దీవెనకరంగా చేస్తానని ఆయన దృష్టి మీ మీద ఉండి మీరు ఆయన చిత్తాన్ని గుర్తిస్తే ఆయనకి సమర్పించుకుంటే మీ ద్వారా అద్భుతాలు జరిగించడానికి ఆయన ఆశ కలిగి ఉన్నాడు. దేవుడి చిత్తం తెలుసుకోవాలంటే మోకాళ్ళు ఉండటం అవసరమండి. మోకాళ్ళు ఉందాం, దేవుని చిత్తాన్ని తెలుసుకుందాం, దేవుని ప్రణాళికలో ఆయన సాక్షులుగా జీవించటకు మనల్ని మనం సిద్ధపరచుకుందాం. కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ఎవరు నా మాట విని వణుకుచుండను వాణిని నేను దృష్టిస్తానన్న ప్రభువు, ఈనాడు ఈ వర్తమానము నా కోసమే. దేవుని కనుదృష్టిలో నేనున్నాను. దేవుడు నన్ను వాడుకోవాలని ఆశపడుతున్నాడు. ఆయన రాజ్యాన్ని కట్టడానికి, ఆయన మనసులో ఉన్న ఆలోచన నెరవేర్చటానికి, ఆయన ప్రణాళికలు నెరవేర్చటానికి, నశించిపోతున్న వారిని రక్షణలోనికి నడిపించడానికి దేవుడు నన్ను కోరుకుంటాడా? నేను పనికొస్తానా ప్రభువా? నేను చిన్నవాణ్ణి, చేతగాని వాణ్ణి, నా చేతిలో ఏది లేదే అని దిగులు పడని అవసరం లేదు. నీ హృదయాన్ని చూస్తున్నాడు ప్రభు గనక దేవుణ్ణి యథార్థమైన మనసుతో వెతుకుతుంటే, దేవుని కొరకు బ్రతకాలనే ఆశ ఉంటే చాలు నీకు, ఆశను నెరవేరుస్తాడు ఆయన. ఎంతకాలం నీ కొరకే నీవు బతుకుతావు? ఎంతకాలం లోకం కొరకు బ్రతుకుతావు? ఎంతకాలం క్రీస్తు రక్తముతో విమోచించబడిన నీవు నీ సొత్తు కాదన్న సంగతి మరిచి నీ ఇష్టానుసారంగా ఉంటావు? దేవా నేను నీ సొత్తయ్యా, నేనేమై ఉన్నానో అది నీ కృపేనయ్యా, నీ కొరకే బ్రతుకుతానయ్యా, నా సమస్తము నీదేనయ్యా, నీవిచ్చినవేనయ్యా, నీకే సమర్పించుకుంటున్నాను ప్రభుతో చెబుదామా? ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పాదముల దగ్గరకు వస్తున్నామయ్యా.
నవహ దినములలో జరిగినట్లు జరుగునని, లోతు దినములలో జరిగినట్లుగా జరుగునని నీ అంత్య దినాల్లో. ఈరోజు అదే పరిస్థితులు చూస్తున్నామయ్య. ఎక్కడ చూసినా బలాత్కారం, ఎక్కడ చూసినా మోసం. మనుషులు తినచు, తాగుచు, కొడుచు, అమ్ముచు, పెళ్లికిచ్చు, కొడుచు, పెళ్లి చేసుకుంటూ ఉంటారు, ఇల్లు కట్టుకుంటూ, పొలం నాటుకుంటూ. అయ్యా ప్రతి వాడు దారి తప్పిన దొరలాగా తారట్లాడుతున్నారే. ఇట్టి సమయంలో నాయన వారి ఆకలి తీర్చాలని, వారిని స్వస్థపరచాలని, వారికి రక్షణనివ్వాలని, వారి మనోనేత్రాలు తెరవబడాలని, ఒక్కడు నశించడం నాకు ఇష్టం లేదన్నా నువ్వు నాయన. నా మాట వినివనికి ఎవడెవడని ఉన్నాడా, నేను చెప్పింది చేసేవాడెవరని ఉన్నారా అని నీ కనుదృష్టి లోకమందంతా సంచారం చేస్తుండగా, ఈరోజు మమ్మను చూస్తుండగా, నన్ను చూస్తుండగా, ఇదిగో నేను ఉన్నానని చెప్పగలిగిన వారిని ఈ సంఘంలో నుండి లేవనెత్తయ్యా. ఎవరిని కోరుకుంటున్నావో మాకు తెలియదు కానీ, ఎవరిని పేరు పెట్టి పిలుస్తావో మాకు తెలియదు కానీ, నీ పిలుపుకు లోబడే వారిగా మమ్మల్ని ఇచ్చాయి, నీ మనస్సు ఎరిగిన వారిగా మమ్మల్ని ఇచ్చాయి, నీకు సమర్పించుకున్న వారిగా మమ్మల్ని ఇచ్చాయి. నాయన నీ చేతుల్లో పెట్టిన దాన్ని అభివృద్ధి పరిచే దేవుడిగా ఉన్నావని, మా తలాంతులను, మా జీవితాలను, మా బిడ్డలను, మా సమయమును, మా ధనమును నీ చేతులకు అప్పగించి వర్ధిల్లునట్లుగా సహాయం చేయి తండ్రి. వీరికి నలిగిన హృదయములతో నేను వెంబడించువారిగా, నిన్ను మహిమపరచువారిగా ఉండటకు మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఆయా స్థలములలో చేరి ప్రార్థనలో ఏకీభవించిన వారందరికీ ఇప్పుడు నువ్వు సదాకాలం తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.